अंटे దీనికి కారణం ఈ సమస్యకు మూలం ఈ సమస్య జటిలం కావడానికి కేసీఆర్ గారు సంతకం పెట్టిన కేసీఆర్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందమే ఈ రోజుల్లో రైతులకు ఉరిగా మారింది మీరే సంతకం పెట్టి మీరే తెలంగాణ రైతులను మోసం చేసి మీరే మోడీకి లొంగిపోయి ఈ రైతులను కసాయం కప్ప చెప్పినట్టుగా మోడీ కప్ప చెప్పింది మీరు ఇయాలేమంటాడు నా మెడ మీద కత్తి పెట్టి ఈ సంతకం పెట్టించుకురాడు నేను సూటిగా కేసీఆర్ కేటీఆర్ నడుతున్నా నీ మెడ మీద కత్తి కాదు ఒక అనుబాంబు తీసుకొచ్చి పెడతాం గజ్వల్లోని ఫామ్ హౌస్ రాసిస్తావా లేకపోతే నీ గుమస్త తెలంగాణ పేపర్ రాసిస్తావా లేకపోతే నీ బంజారాహిల్స్లో ఉన్న ఇల్లు రాసిస్తావా తండ్రి కొడుకులు మీకున్న టీవీయో పేపరో లేకపోతే మన కోకపేటలో ఉన్న మీ ఎకరాల కొద్ది భూమిని రాసిస్తారా మీ భూములు మెడ మీద కత్తి పెట్టినా మీ లాగులో అనుబాంబు పెట్టినా మీరు రాశారు కానీ రైతుల యొక్క హక్కుల్ని ఢిల్లీకి పిలవంగనే మోడీ చెప్పంగనే సంతకం పెట్టేసి ఇయాల దాని నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర ప్రభుత్వం కొంటలేదంట కేంద్ర ప్రభుత్వం ఒకవేళ బియ్యమాన్ని కొంటే నువ్వు దళారేషమేస్తావా అంటే నీ పని ముఖ్యమంత్రి పన బ్రోకర్ పన ఈ రోజు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుంటా అన్నది నువ్వు తెలంగాణ ఏంది వ్యాపారాన్ని దండగ కాదు పండుగ చేస్తానని నువ్వు చెప్పినావు వ్యాపారాన్ని పండుగ చేయాలంటే పండించిన పంట నువ్వు కొనాలి కదా రైతులు పండించిన వరి ధాన్యాన్ని నువ్వు కొన్నప్పుడే కదా రైతులకు పండుగ అయ్యేది వ్యాపారము ఇయాల రైతులు పండించిన పంట నేను కొనను నేను కేవలం బ్రోకర్ పని చేస్తా కేంద్ర ప్రభుత్వం కొంటే క్వింటాల్కు 300 రూపాయల కమిషన్ మెక్కి మిల్లర్లతో కుమ్ము కయ్యి పంట కొని ఎఫ్సిఐకి పంపిస్తా అంటాడు అసలు ఎవడన్నా బుద్ధి ఉన్నోడు జ్ఞానం ఉన్నోడు ముఖ్యమంత్రి ఉన్నోడు పరిపాలన తెలిసినోడు ఎవడైనా మాట్లాడే మాటలేనా ఇంత అన్నం తినేటోడు ఎవడైనా మాట్లాడతాడా అన్నం తినేటోడు అయితే ఎవడు మాట్లాడాడు మందు తాగేటోడు అయితే నాకు తెలియదు కానీ నేను ఎందుకంటే మందు తాగేటోడు నాకు పెద్ద తెలియదు అన్నం తినేటోడు ఎవడు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడరు ఇయాల కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకరిని ఒకరు దోషులుగా నిలబెట్టి రైతుల యొక్క జీవితాలతో చెలగాట మాడుతురు వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి ఇయాల రైతుల చావులకు కారణము మోడీ కేసీఆర్ ఇద్దరు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ కూడా బలుక్కొని వ్యూహాత్మకంగా రాజకీయ ప్రయోజనం కోసము ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటున్నట్టుగా చిత్రీకరించి రాజకీయ క్షేత్రంలో వాళ్ళిద్దరి యొక్క రాజకీయ పార్టీల మనుగడను కాపాడుకోవడానికి ఈ రోజు వరి రైతులను అడ్డం పెట్టుకొని పావులుగా మార్చుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేసిండ్రు అందుకే మార్చి మొదటి వారానికే తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత వరి పంట వేసిండ్రో వ్యవసాయ శాఖ వివరాలు సేకరించాలి మామూలుగా అయితే యాసంగి 50-55 లక్షల ఎకరాలు చేస్తారు కేసీఆర్ ఒరేసుకుంటే ఒరేసుకున్నట్టే ఒరేసుకోదని ప్రచారం చేసినందుకు తెలంగాణలో రైతులు 35 లక్షల ఎకరాలు మాత్రమే వరి పండించారు 35 లక్షల ఎకరాలల్లో 80 లక్షల క్వింటాల వరి ధాన్యం వస్తుంది 30 లక్షల క్వింటాల వరి ధాన్యం స్థానికంగా మనమే వినియోగించుకుంటాం ఇక మిగిలింది 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యము 50 లక్షల క్వింటాల వరి ధాన్యం కొనుక్కోవడానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన చివరి గింజ వరకు మేము కొంటాం 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం పండించిన పంటను కొనడానికి 10,000 కోట్ల రూపాయలు అవుతుంది మాకు ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వండి రైతులు పండించిన పంట మొత్తం 2,000 రూపాయల లాగా పరి క్వింటాల్కు చెల్లించి గిట్టుబాటు ధర ఇచ్చే రైతులను కాపాడతాం ఆ కొనుగోలు చేసిన పంట ఒకవేళ బాయిల్డ్ రైస్ తోని కేంద్ర ప్రభుత్వానికి సరఫరా ఎఫ్సిఐకి సరఫరా చేస్తే 2,300 లాగా 11,000 కోట్ల పైచెలుకు వస్తుంది 1,000 కోట్ల రూపాయల లాభం వస్తాయి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం కోరినట్టు రా రైస్ సరఫరా చేస్తే కొంత తగ్గుతుంది రైతులు పండిస్తున్నది ఒడ్లు రైతులు అమ్ముతున్నది ఒడ్లు చట్టంలో ఉన్నది కనీసం మధ్య ధర ఒడ్ల కోసం ఒడ్లు కొనుగోలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సిఐకి అమ్ముకుంటుందా విదేశాలకు తరలించి అమ్ముకుంటుందా సొంతంగానే వాటిని బియ్యం చేసి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మార్కెట్లు అమ్ముకుంటుందా అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రభుత్వం యొక్క విధానం ఇయాల రైతులు బియ్యం అమ్ముతలేరు రైతులకు బియ్యంతో సంబంధం లేదు తెలంగాణ రైతులు పండించింది ఒడ్లు కనీసం మద్దతు ధర ఉన్నప్పుడు పండించిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది
కనీసం మద్దతు ధర లేని పంట ఒకవేళ రైతు పండిస్తే ప్రభుత్వాలకు బాధ్యత లేదు, కొనాల్సిన అవసరం లేదు, ఓపెన్ మార్కెట్ అమ్ముకోవాలి. కానీ కనీసం మద్దతు ధర ఉన్న పంట ఏదైనా సరే ఆ పంటను విధిగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఇది నిబంధన. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద ఉన్నది. మరి వ్యవసాయ శాఖ మార్చి మొదటి వారంలో మొత్తం పంట వేసిన భూమి విస్తీర్ణం ఇచ్చి రాబోయే పంట వివరాలు అందించినప్పుడు తక్షణమే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒక అంచనాకు వచ్చి వచ్చే పంటను ఎన్ని ఐకేపీ కేంద్రాలు తెరవాలి, ఈ పంటను నింపడానికి ఎన్ని గోనె బస్తాలు కావాలి, ఈ పంటను ఎన్ని మిల్లులకు కేటాయించాలి, ఆ మిల్లులకు కేటాయించిన తర్వాత దీన్ని లారీలలో ఎట్లా రవాణా చేయాలి అనేది మార్చి మొదటి వారాలనే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఒక ప్రణాళిక వ్యవసాయ శాఖ, అదే విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు కూర్చొని అధికారులు చర్చించుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని మార్చి మొదటి వారం నుంచి ప్రక్రియను చేపట్టాలి. కానీ ఇవాళ మార్చి